ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. చంద్రగిరి నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ను శ్రీ వెంకటేశ్వర పశు వైద్య వర్సిటీలో ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం పరిధిలో 397 పోలింగ్ బూతులకు సంబంధించి ఏఆర్ఓలు, సెక్టోరల్ ఆఫీసర్లు, పోలింగ్ అధికారులు, సహాయక పోలింగ్ అధికారులు, పోలీసులు, కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు దాదాపు 5,000 పైగా రిసెప్షన్ సెంటర్కు చేరుకున్నాయి. రిసెప్షన్ సెంటర్ వద్ద 28 కౌంటర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించేందుకు చేపట్టాల్సిన విధి విధానాలను ఆర్ఓ నిశాంత్ రెడ్డి వారికి వివరించారు. అనంతరం పోలింగ్ బూతుల వారీగా మెటీరియల్స్ ను పంపిణీ చేశారు. అనంతరం సెక్టార్ల వారీగా వారిని ప్రత్యేక వాహనాల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనాలను ఎన్నికల అధికారులే ఏర్పాటు చేశారు. కూలర్లు, కుర్జీలు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సక్రమంగా చేయడంలో ఆర్ఓ విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన లోటుపాట్లను అధిగమించి రిసెప్షన్ సెంటర్ వద్ద భారీ ఏర్పాట్లను ఆర్ఓ నిశాంత్ రెడ్డి చేపట్టారు. వేలాది మంది పోలింగ్ సిబ్బందికి అవసరమైన టెంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ కు ప్రత్యేకంగా కుర్జీలు, టేబుల్లను ఉంచారు. ఎండ వేడికి సిబ్బంది ఇబ్బంది పడకూడదని 128 కూలర్లను ఏర్పాటు చేశారు. పలు చోట్ల ఫ్యాన్లు అందుబాటులో ఉంచారు. దీంతో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మెటీరియల్స్ తో పోలింగ్ బూత్ కు వెళ్లారు. 3.15 లక్షల ఓటర్లు, 397 పోలింగ్ బూతులు నియోజకవర్గంని ఆరు మండలాల్లో మొత్తం 397 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 3.15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి 460 మంది పోలింగ్ ఆఫీసర్లు, 460 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 1,600 మంది ఇతర పోలింగ్ సిబ్బంది, 330 మంది మైక్రో అబ్జర్వర్లు, 66 మంది సెక్టోరల్ ఆఫీసర్లు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. 202 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు చంద్రగిరి నియోజకవర్గంలో, 397 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 202 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. గతంలో రీపోలింగ్ జరిగిన కేంద్రాలు బలహీన వర్గాలను ఓట్లు వేయించుకుంటా అడ్డుకున్నారనే ఉద్దాంతాల నేపథ్యంలో 15 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లైవ్ వెబ్ క్యామ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను రికార్డు చేసి పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే పోలింగ్ బూత్ కు 2 చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అతి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్ఓ నిశాంత్ రెడ్డి తెలిపారు. పోలింగ్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినా, ఎన్నికల ఏజెంట్ల వారితో వారు కోట్లాడినా, ఓటర్లను బెదిరించినా ఎన్నికల కమిషన్ సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని ఆర్ఓ నిశాంత్ రెడ్డి హెచ్చరించారు. రిసెప్షన్ సెంటర్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద లైవ్ వెబ్ క్యామ్లతో పాటు ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లతో వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. సెక్టోరియల్ ఆఫీసర్లకు మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటుందని, ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా 9491077012 నెంబర్ కు కాల్ చేయాలని ఆర్ఓ నిశాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మెటీరియల్, డ్రెస్సింగ్ యూనియన్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఒక కౌంటర్ 24 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్ వారీగా వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ మనకి ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యం ఉపయోగించుకుని వారు పోలింగ్ స్టేషన్లకి సాయంత్రం కల్లా కూడా చేరుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు రాత్రి రేపు పొద్దున చేరగాల్సిన పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. అక్కడే వాళ్ళు పడుకోవడానికి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి కూడా పోలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా పోలీసు సిబ్బందిని కూడా అలగేట్ చేసినప్పుడు కూడా చిన్న
వచ్చినా కూడా వాళ్ళ నుంచి ఏమైనా జరిగినా కూడా వాళ్ళు హ్యాండిల్ చేయడానికి పోలీసు వారు కూడా ప్రత్యేకంగా వారి వారి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని అందరూ సిద్ధంగా మనకి ప్రత్యేకంగా చంద్రగిరికి 300-300 సెంటర్ ఫోర్స్ కూడా రావడం జరిగింది. అలాంటి స్పెషల్ వాళ్ళు కూడా రెడీగా పోలింగ్ స్టేషన్లో మొబైల్ ఫోన్ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైం పోలింగ్ ఏజెంట్స్ కూడా మనకి ఉన్న స్పేస్కి తగ్గట్టుగా ప్రయారిటీ ఉంది. మనకి రికగ్నైజ్డ్ పార్టీస్, తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్, అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్స్, ఆ ప్రయారిటీ బేస్లోనే ఉన్న స్పేస్ కన్సల్టేషన్ పోలింగ్ ఏజెంట్స్ కూడా